గజ్వేల్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలోని శ్రీ మార్కండేయ దేవాలయం ముందు పద్మశాలి సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదేన్లో. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, తుమ్మా నర్సింహులు, తుమ్మా శ్రీనివాస్, రాజారాం, సత్యం, బలరాం మరియు పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. సోదరులు 2021 క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. సంఘం తరఫున ఈరోజు 2021 క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. క్యాలెండర్లో 2021 12 మాసాలకు సంబంధించినటువంటి తిథులతోని పంచాంగంతోని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్యాలెండర్ ప్రతి ఇంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో పద్మశాలి సంఘం గజ్వేల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. 2021 మా పద్మశాలలందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు, అస్త ఐశ్వర్యాలు ఉండాలి. పద్మశాలి సంఘం ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ముద్రించి ఆవిష్కరించబడినది. దీనికి మన రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారు, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ గారి ఆవిష్కరించబడినది.